లో పనిచేసినారు. మీరు చంద్రబాబు నాయుడు గురించి మాకు తెలియని విషయాలు ఏమైనా చెప్తే మేము వినాలని అనుకుంటున్నాం. ఇంకొకటి రెండవ ప్రశ్న మీ ఇద్దరికి వేస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎట్లయిందంటే హాఫ్ కమ్మర్స్ ఫోర్ కమ్మర్స్ అయింది. మంచికో చెడుకో రాజశేఖర రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు అని అంటున్నారు. అయితే అట్లా ఆఫ్ రెడ్డిస్ ఫార్ రెడ్డిస్ కాకుండా అందరికీ పనిచేసే విధంగా ఎట్లా పని చేయబోతున్నారు దాని గురించి మీరు ఒకసారి చెప్తే మీ ఇద్దరు. దిస్ ఈజ్ మై 9th విజిట్ టు యుఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ విజిట్ టు స్పేస్ సిటీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రవాస ఆంధ్రులకు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దలు జితేందర్ రెడ్డి గారికి సోదరులు శ్రీధర్ రెడ్డి గారికి ఇక్కడ మీ అందరికీ అభిమాన నాయకుడైనటువంటి ఆడ రామకృష్ణ రెడ్డి గారికి దీన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. 9 విజిట్లో 8 సార్లు తెలుగుదేశం పార్టీ తరపు వచ్చాను. ఇది ఫస్ట్ టైం ఐ హావ్ కమ్ టు యుఎస్ యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చాను. చాలాసార్లు నేను 2009లో నర్సాపేట పార్లమెంట్ సభ్యుడిగా 2014 గుంటూరు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా నన్ను అక్కడ ఉన్నవాళ్ళు ఇజ్ ఏ రాంగ్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ అనేవాళ్ళు. మనవాళ్ళే ఉన్న రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అనేవాళ్ళు. అందుకని అక్కడ ఉన్నప్పుడు కూడా నేను ఐ కుడ్ నాట్ ఎంజాయ్ ది పవర్ బికాజ్ హీ హాజ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ బికాజ్ ఐ వాజ్ బీటన్ ఇన్ ది పార్లమెంట్ ఐ వాజ్ మ్యాన్ హ్యాండిల్ బై ది పార్లమెంట్ ఇన్ ది పార్లమెంట్ బై కాంగ్రెస్ బికాజ్ ఐ ఫౌట్ ఫర్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు నేను 2009లో గెలిచిన కాడి నుంచి 9 అనౌన్స్ చేయటం ఈ రాష్ట్ర విభజన జరిగితే నాకు హైదరాబాద్ లేకపోతే నా రాష్ట్రం వెనకబడిపోతున్నటువంటి భావన కానీ గోదావరి కృష్ణా జలాలు సాగునీరు ప్రాజెక్టులు త్రాగునీరుగా మారుతున్న భావంతో పార్లమెంట్లో బయట చేసినప్పుడు మళ్ళీ నన్ను పార్లమెంట్లో ఏ రకంగా అయితే నన్ను అవమానించారో మళ్ళీ నేను ఆ పార్లమెంట్కి వెళ్ళాలన్నప్పుడు నాకు అవకాశం రా మళ్ళీ ఎమ్మెల్యేకి తీసుకొచ్చాను. మరి ఆ రోజున నాకున్నటువంటి పరిస్థితిలో నేను ఎమ్మెల్యేగా డిప్యూటెడ్ కన్నాభక్షాయన గారు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు వెస్ట్ కౌన్సిల్. తర్వాత రామకృష్ణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయినా నేను తెలుగుదేశం పార్టీ అయినా కూడా వీఆర్ వెరీ క్లోజ్ రిలేటివ్స్ బికాజ్ మై సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ మా బావగారి తమ్ముడు అయినా కూడా ఆయన కుటుంబం అయింది నాకు బికాజ్ ఐ హెల్స్ ఫ్రమ్ యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ డిటెన్డెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఇంపోజ్ బై ఇందిరాగాంధీ 1976. మా ఫాదర్ ఈజ్ అ స్టాంచ్ డిసిపుల్ ఆఫ్ డాక్టర్ రామనవర్ లో. అందుకని ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఐ హావ్ బీన్ ట్రీటెడ్ యాజ్ ఎ సెకండ్ సిటిజన్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ పుట్ దట్ పార్టీ. ఎందుకంటే నా జిల్లాలో కొన్ని సామాజిక వర్గాలు నేను పడదు ఎప్పుడు కూడా అక్కడ ఇది వెర్టికల్ డివిజన్ అమాంగ్ ది కమ్యూనిటీ క్యాస్ట్ అయితే బట్ ఐ కెనాట్ స్పీక్ అబౌట్ ది క్యాస్ట్ బికాజ్ నేను ఐ కెన్ లవ్ మై కమ్యూనిటీ బట్ ఐ కాంట్ హేట్ అదర్ కమ్యూనిటీస్. అందుకని ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పుడప్పుడు చెప్తా ఉంటాను భారతంలో ధర్మరాజుకు చెడ్డవాడు ఎవడు కనపడలేదు దుర్యోధనకు మంచివాడు ఎవడు కనపడదు. అందుకని ఎట్లా ఉన్నాయి అంటే వీ కాంట్ సీ ది గుడ్ థింగ్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారు. మంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూడలేకపోతున్నారు సాక్షి పేపర్లో మంచిగా చూడలేకపోతున్నారు. కానీ ఈ రోజున 2014 వరకు నేను వరిష్ట పరిపాలన ఎప్పుడు చూడలేదు అంత వరిష్ట పరిపాలన జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే నాకు కూడా చాలామంది భోజనాలు పెట్టారు తిన్నాను మర్చిపోతారు వాళ్ళందరినీ కూడా ఎవడైతే నన్ను కొట్టాడో వాడిని మీద నేను ఎప్పుడు మర్చిపోను. అట్లా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్ కూడా కసిగా పార్టిసిపేట్ చేశారు.
ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఓడించాలన్నటువంటి భావంతో దేంగ పనిచేశారు. అందరూ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే తీసుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం, అంతా కూడా డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారనే భావన బలం ఉండటం వల్ల ఈ రోజున జరిగింది. బట్ ఏదైనా ఒకటి నేను గట్టిగా చెప్పగలుగుతాను, నాకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బికాజ్ ఐ కెనాట్ స్పీక్ అబౌట్ ది ఒక పర్టికులర్ మంగళగిరి కాన్ఫరెన్స్ గుంటూరు పార్లమెంట్ గురించి నేను మాట్లాడటానికి ఇక్కడ రాలేదు. మై సింగిల్ ఎజెండా, మై సింగిల్ ఎయిమ్ ఈజ్ అ స్పెషల్ స్టేటస్ టు గెట్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్. దాని మీద యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ స్టేటస్ అన్నాడు, తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అన్నాడు, మళ్ళీ ఇటుకే యూటర్న్ ఆఫ్ స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్. అందుకని దాని మీద ఎక్కడ కూడా బెండ్ కాకుండా జగన్మోహన్ గారు, బికాజ్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఐఎమ్ ఏ బ్రేక్, ఐ నాట్ బెండ్. అవసరమైతే ఇరిగిపోతాను, వంగిపోతానటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ గారికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను వాజ్ ఇన్సల్టెడ్ ఇన్ ద పార్లమెంట్, ఇట్ ఈజ్ ఏ చెప్పినటువంటి దట్ నరేంద్ర మోడీస్ ప్రీవియస్ సార్ మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి దాన్ని పార్లమెంట్ అంటే ఇట్స్ ద మోడర్న్ టెంపుల్. ఈరోజు అందులో జరిగినటువంటి కమిట్మెంట్స్కి ఈరోజు వాల్యూ లేకపోతే, అండ్ మోర్ ఓవర్ నైబరింగ్ స్టేట్ కేసీఆర్ గారు కూడా ఈజ్ రీట్రేటింగ్ దట్ ఈస్ స్పెషల్ స్టేట్ షుడ్ బి గివెన్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ డెఫినెట్గా నాకు తెలుసు ఎన్డీసీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ నైబరింగ్ స్టేట్స్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ, బికాస్ నౌ యాజ్ పర్ ది క్యాలిక్యులేషన్స్ కానీ జీడీపీ కానీ దిస్ ఈస్ ద సిక్స్త్ రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అందుకని ఇంకా పక్కన ఉన్నటువంటి ఇంకా 23 రాష్ట్రాల నుంచి డిమాండ్స్ వస్తాయి, నా రాష్ట్రం కనుక ఇస్తే మళ్ళీ మాకు కూడా స్పెషల్ స్టేట్స్ అడుగుతారు, అదొక ఎమర్జెన్సీ, మళ్ళీ ఒక ఆర్థిక విప్లవం వస్తుంది భారతదేశంలో అని చెప్పి భయపడే సంఘటనలు ఉన్నాయి. బట్ వన్స్ స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే, ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని అందరూ కూడా పార్లమెంట్ సస్పెండ్ చేశారు. అందుకని అటువంటి యూటర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మంత్రులు కూడా ఎంత దారుణం అంటే, ఒకసారి మాజీ కేంద్ర మంత్రి గారు ఒక మాట చెప్పాను, వేణు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడైనా కానీ మీకు తెలిసినా తెలియకపోయినా 4-4 అయినా కూడా 16 అని చెప్పొద్దు, 4-4 అని చెప్పమన్నారు. ఎందుకంటే 4-4 అని చెప్తే తెలివిరాడు చెప్పి దూరంగా పెడతాడు. 4-4 13 అని చెప్తే పక్కన పెట్టుకుంటాడు, ఎందుకంటే తెక్కలోళ్ళే పక్కన ఉంటున్నాను నష్టం లేదు. అందుకని నాకంటే ఇంకో ఓవర్ యాక్షన్ చేసి 4-11 అంటున్నారు మంత్రులు. సో దిస్ గుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్. దానికంటే క్యాబినెట్ అంటే మంచి స్టాల్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఈరోజు నారా లోకేష్. ఎందుకంటే ఇది యాక్చువల్గా మాకు ఉన్నటువంటి దాంట్లో బిఫోర్ అంటే ఒక పాలసీ డెసిషన్స్ లేదు పార్టీ. ఈరోజు నేను చేయలే ముందు జగన్మోహన్ గారు కండిషన్ పెట్టారు, యూ హావ్ టు టెండర్ యువర్ రిజిగ్నేషన్ ఫర్ ది టీడీపీ, దెన్ యూ ప్లీజ్ జాయిన్ విత్ అవర్. నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఐ పొసెస్ ది ఎంపీ అండ్ ఎమ్మెల్యే, బట్ ఐ నాట్ ఎంజాయ్ ఇట్, ఐ సాక్రిఫైస్ ఎంటైర్ మా మనీ కానీ నా యొక్క టైం కానీ అంత కూడా పార్టీ కోసం సాక్రిఫైస్ చేశాను. నేను కూడా ఐ నెవర్ స్టెప్ ఇన్ టు ది చంద్రబాబు నాయుడు ఫర్ ఎనీ బెనిఫిట్ ఆఫ్ ఇండివిజువల్టీ కానీ కాంట్రాక్టర్ కోసం కానీ. నాకు మంత్రి పదవి కాలంలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఈరోజు రాష్ట్రంలో భయావర్ కేశవ్ ఈజ్ యాజ్ ఎమ్మెల్సీ అండ్ ఈ కంటెస్టింగ్ ఫ్రమ్ ది ఉరవకొండ, ఈ ఆస్టమ్ టు టెండర్ రిజిగ్నేషన్. సో మరి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మీరు కంటెస్టింగ్ ఫ్రమ్ సర్వే పంపి రాజీనామా చేయమన్నాడు. మరి రామసంపా రెడ్డి గారు మరి కంటెస్ట్ ఫ్రమ్ జమ్మలమడుకు రాజీనామా చేయమన్నారు, బట్ ఇట్ ఇస్ నాట్ అప్లై ఫర్ ది నారా లోకేష్. ఓడిపోతుంది సెకండ్ ఆల్టర్నేట్ ఉంటుందే అన్నటువంటి భావన కూడా ఉంటుంది ఫైట్. అందుకని ఏంటంటే ఈజ్ నాట్ ఏ బికాస్ ఐ కేమ్ టు నో సక్సెసివ్ పాలిటిక్స్ అనేది మీకు అందరు తెలుసు. ఎప్పుడు కూడా తక్కువ ఇస్తారు ఎక్కువ తీసుకుంటారు, లెస్ గివ్ మోర్ టేక్. ఈరోజు నెహ్రూ కొడుకు ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ దేశానికి ఇచ్చిన తక్కువ తీసుకుంది ఎక్కువ, రాజీవ్ గాంధీ ఇచ్చిన తక్కువ తీసుకుంది ఎక్కువ, ఎన్టీ రామారావు గారి మనవడుగా నువ్వు దేశానికి ఇచ్చింది ఏముంది, నీకు మంత్రులు 3 ఇచ్చారు. ఐటీ మంత్రి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు తెలుసు, బట్ ఆయన కేవలం ఇడ్లీ తింటాం అనుకుంటాడు, ఐ అంటే ఇడ్లీ, టీ అంటే తింటాం.
సో అటువంటి వ్యక్తులకు ఈరోజు ప్రోత్సాహం చేస్తాం. ఎన్టీ రామారావు గారు పిల్లవాడు మనవాడు అనేటువంటి ఈ రజంగా విని మోర్ దెన్ ఆ క్రెడెన్షియల్స్ లేవు. అందులో అటువంటి మంత్రులను పెట్టుకోవటం, మంచి వాళ్ళని మంచి అడ్మినిస్ట్రేషన్ చేద్దామన్న భావన లేకపోవటం, ప్లస్ నీకు నచ్చితేనే ఉన్న జేవీ రాములు జాస్ వెంకటరాముని 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేయటం తెచ్చుకోవటం, నీకు నచ్చకపోతే నండూరు సాంసన్ ఎమ్మెల్యే పంపించడం, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎగ్జిక్యూటివ్స్ బికాస్ దిస్ క్వాసీ జ్యుడిషియల్ అండ్ క్వాసీ ఫెడరల్ సిస్టమ్ లో హౌ టు రెస్పెక్ట్ ది ఎగ్జిక్యూటివ్స్, హౌ టు రెస్పెక్ట్ ది జ్యుడిషియల్. ఈరోజు ఇండిపెండెంట్ ఉన్నటువంటి ఈసీఐని లోపలికి ఓటేసేస్తాడు, బయటకు వచ్చి నలుగురు హ్యాపీగా తిరుగుతారు, మళ్ళీ గంటలో యాడ్వర్స్ పోలింగ్ అవుతుందనగానే ఈవీఎంలు తప్పు అంటాడు. నీకు నమ్మకం ఉండి కనుక నీకు సైకిల్ గుర్తుకేస్తే ఫ్యాన్ కు పడుతున్నావు నువ్వే అంటుంటే, నువ్వు ఫ్యాన్ కు పడుతున్నప్పుడు నీ కళ్ళ ముందు సిగ్గుగా పడుతున్నావు, బయటకు వచ్చి ఇట్టడాల్సింది నువ్వు ఇట్టెందుకన్నావు అందుకని రజనా విని ట్రస్ట్ అంటున్నాడు. వ్యవస్థలో నీకేది నచ్చితే అది 2014 నువ్వు గెలిచావు, థింగ్స్ ఆర్ ప్రెట్టీ వెల్, కంగ్రాచులేషన్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, బికాస్ ఇట్స్ ద పర్పస్ ఆఫ్ 2000 కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి దాంట్లో అధికారం మీద నమ్మకూడదు, సిబిఐ మీద నమ్మకూడదు. ఈరోజు జనవరి గారు సిబిఐ అట్రిబ్యూటెడ్ ది ఫాల్స్ కేసెస్ ఆర్ వాట్ ఎవర్ మే బి ది అట్రిబ్యూటెడ్ కేసెస్ ఈజ్ అ ఫైటింగ్ బిఫోర్ ది లా, అంతేగాని సిబిఐ కేసులు పెట్టాయని చెప్పి దేశం వదిలి పెట్టి పరిపాలేదు కదా. వ్యవస్థ మీద నమ్మకూడదు. ఇద్దరు మేము ఇక్కడ వచ్చామంటే నాకు అక్కడ ఉన్నటువంటి సిఎస్ఎఫ్ఐ జవాన్స్ మీద, స్ట్రాంగ్ రూమ్స్ మీద, ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం బట్టి మేము తిరిగి పక్షులు అందుకుంటున్నాం. మీరందరూ ఇక్కడ ఉన్నారంటే మీ తల్లిదండ్రులు అందరూ అమెరికాలో ఇండియాలో హ్యాపీగా ఉన్నారంటే కారణం ఏంటి? ఇక్కడ అమెరికాలో ఉన్న ప్రభుత్వం పోలీసు అధికారులు మమ్మల్ని సంరక్షిస్తారనే భావంతో మీరు తల్లిదండ్రులు అక్కడ నిద్రపోతున్నారు. అందుకని నీకు యాడ్వర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంత నా అపనమ్మ. అదే డెఫినెట్ గా ఇట్ ఈస్ ద టైమ్ టు రిటాలియేట్, ఆయన ప్రతీకార చర్య తీసుకోవాలన్న భావంతో పోస్ట్ పెసిగేశారు. ఎందుకంటే ఇందాక రాకేష్ నాయుడు గారు అంటున్నారు 2000 రూపాయల నోటు ఇక్కడ జరుగుతుందని, 2000 రూపాయల నోటు ఇండియాలో జరుగుతుంది. అతను 2000 రూపాయలు కాదు, చల్ల నగదు నోటు అతను ఎక్కడ జరగడు. అతనికి ఎక్కడో వేరే వాళ్ళని వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ కూడా మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నటువంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చాడు మంగళగిరి. ఈవెన్ ఇఫ్ యూ కంటెస్ట్ ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో డెఫినెట్ ఈస్ గోయింగ్ టు బి డిఫీట్. క్యాలిబర్ లేదు, తప్పు భాష లేదు, భావం లేదు. నాకు అపోనెంట్ ఉన్నాడు గల్లాజీదేవ్, హి బోర్న్ ఇన్ యుఎస్, ఇటు వచ్చాడు గెలిపించాం ఒకసారి ఎంపీగా. ఇస్ నాట్ అవైలబుల్, ఎక్కడ కూడా పరిస్థితి అర్థం కాదు. ఎక్కడికి పోయినా కూడా అంతా తెలుగు మాట్లాడటం రాదు, తెలుగు చదవటం రాదు, తెలుగు రాయటం రాదు. అందుకని ఇప్పుడు ఆయన నేను అపోనెంట్ నిలబడ్డాము. ఈరోజు నేను గుంటూరులో ఏంటంటే డెఫినెట్ గా ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా అప్పచ్చు. నాకేం గుంటూరులో ఓట్లు వేసుకుంటున్నాడు వ్యాపారం చేసి చిత్తూరు జిల్లాలో పెట్టుకున్నాం, ఓట్లు మాగి నోట్లు ఏమన్నా అక్కడ పెట్టుబడి లోకల్ అనేటువంటి భావం తీసుకొచ్చాము, అవైలబిలిటీ ఉన్నాము మేము. బికాజ్ కమ్ టు ది పాలిటిక్స్, బికాజ్ ఇండైరెక్ట్లీ మ్యారేజ్ ది పాలిటిక్స్, పెళ్లి చేసుకున్నాం మ్యారేజ్ పాలిటిక్స్ ని. అందుకే లాస్ట్ టైం కూడా నేను నిన్న కూడా మనం కూడా చెప్పాను. నేను యాక్చువల్ రీసెంట్ గా నేను నా వైఫ్ తిరుమల పోయినప్పుడు మా వాడు దేవుడిని దర్శనం చేసుకున్నప్పుడు లోపల ఏ కోరుకున్నావు అని అడిగాను, అడిగితే నాకు టికెట్ రాకూడదని కోరుకుంది మా వాడే. ఎందుకంటే టికెట్ వచ్చి కనుక గెలిస్తే మాకు దూరం అవుతావు, నువ్వు ప్రజల దగ్గర అవుతావు, యూ హావ్ టు మమ్మల్ని దూరం అయిపోయినప్పుడు ఏమవుతుంది, మా కుటుంబం ఎఫెక్షన్ దొరకట్లేదు. ఆయనకదే బాగుంది ఈ రోజున ఎన్ని రోజులు ప్రజల్లో ఉండాలంటే ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే 30 ఎకరాలు అమ్ముతా ఉంటే ఎవరైనా ఏ బాధ్యం ఒప్పుకుంటారు, మీ ఇంట్లో ఒప్పుకుంటారు. అందుకని డెఫినెట్ గా మరి రాజకీయాలు ఉన్నప్పుడు పైగా ఇట్స్ బికమింగ్ వెరీ కాస్ట్లీ అఫైర్. ఎలక్షన్స్ అనేది కాస్ట్లీ అఫైర్. మీకేముంది, బుల్లెట్ దిగిందా లేదా, గెలిచాడా లేదా, అల్టిమేట్ గా మాకు ఇవన్నీ అవసరం లేదండి. అల్టిమేట్ గా మీరు గెలిచారు, లొకేషన్ మీద గెలిచారు లేదు. హౌ యూ స్పెండ్ మనీ, వల్గర్లీ డిస్ప్లేడ్ ఇస్ వెల్త్, అసభ్యకరంగా ప్రదర్శించారు డబ్బులు. ఒక 5 గురుగానికి ఓట్లు అంటే ఒక టోకెన్ ఇవ్వటం, ఒక మంచి ఏంటి దాని ఉంటారు కైంటీ బాగుంటారు బైక్ ఇవ్వటం,
ఇద్దరు ఉన్నవారికి ముసలికి ఎవరిని మీరు అండ తట్టుకోలేని చెప్పి పేసి తీసుకొచ్చి పిలిస్తున్నారు. ఇఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దట్ మేనర్ రియల్ ఓట్ ఎక్కడ వస్తుంది? అదే రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ నాకున్నటువంటిది ఏంటంటే రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోటి కూడా చాలా బాధాకరం. జనవరి 3న మా భారతదేశం గర్వ దగ్గరటువంటి బిడ్డ పుట్టినటువంటి ఆ రోజు ఎవరిది నేతా సుభాష్ చంద్రబోస్ పుట్టాడు. కానీ మన కర్మ గారు ఆ రోజు ఇంకో నాయకుడు పుట్టాడు, అతనే నారా లోకేష్. ఏ ఆఫీసుకు పోయినా కూడా పార్టీ ఆఫీస్ కానీ ఎక్కడ చూసినా కూడా ఆయనకి అసలుకి జన్మదినం కానీ జయంతి చేయరు ఆయనకి. ఈయనే కేబుల్ కట్ చేస్తా ఉంటారు. ఈయన ఏం సాక్రిఫైస్ ఉందని దీన్ని డెఫినెట్ గా నేనైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంటే నువ్వు చేయించుకో, నీ పుట్టినరోజు చేసుకో బాపు, కంపల్సరీగా నేతా సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు చేస్తారు, నువ్వు ఉంటే ఇంట్లో చేసుకో, పార్టీ కార్యాలను ఎక్కడ చేయొద్దు. పార్టీ కూడా నేను కంపల్సరీ ఇంటిచ్చేవాడిని. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నారా లోకేష్ అంటే ఇప్పుడు చాలా మంది ప్రజలకు ఏమవుతుందంటే సుభాష్ చంద్రబోస్ మన పుట్టాడా వచ్చేవాడా, రేపు పొద్దున టీడీపీ చైర్మన్ చేస్తాడా, లేకపోతే ఏదైనా ఎమ్మెల్యే ఇస్తాడా, ఇవ్వలేదు కదా సుభాష్ చంద్రబోస్ ఇస్తాడా, ఎందుకు ఆయన ఎందుకు లోకేష్ దగ్గర బాగుంటే బాగుంటుంది అంటే భావన ప్రజల్లో ఉంది. అందులో ఇప్పుడు అనుకుంటున్నాను దేవుడు అదృష్టం బుద్ధి దేవుడు మనకించిన అదృష్టం బట్టి ఆ దేవాంశని ఆయన అక్టోబర్ 2 పుట్టడం. అక్టోబర్ 2 పుడితే గాంధీ జయంతి కూడా మర్చిపోతారు, సెలబ్రేట్ ది దేవాంశ బర్త్డే. ఎందుకంటే అంతా కూడా పవర్ మాంగ. ఇఫ్ యు సీ దట్ మాన్సింగ్ అండ్ రాణా ప్రతాప్ ఔరంగజేబు ఫైట్ వచ్చినప్పుడు మాన్సింగ్ ఏం చేశాడు, బెండ్ అయిపోయి వాళ్ళ చెల్లి నుంచి మ్యారేజ్ చేశాడు, అదే బతుకున్నాడు పూజ చేశాడు. బట్ వెన్ రాణా ప్రతాప్ ఫౌట్ అగ్నెస్ కింగ్ సాక్రిఫైస్ అయిపోయాడు, చచ్చిపోయింది అండి, చచ్చిపోయిందో ఫోటోలు పెట్టుకున్నారు. మాన్సింగ్ అని బతికినప్పుడు ఫోటోలు పెట్టుకున్నారు, అందుకని చంద్రబాబు నాయుడు బతుకున్నప్పుడు ఫోటోలు పెట్టుకుంటారు, రాజశేఖర్ గారు చనిపోయిన ఫోటోలు పెట్టుకుంటారు. పవర్ అనేటువంటిది కాదు, ఇవాళ వాల్యూస్ అనేది మోర్ వాల్యూస్ ఇదే. ఇది అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను రావటం కానీ, ఎందుకంటే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా ఐఎమ్ ఫిజికల్లీ విత్ టీడీపీ, కాన్షియస్లీ విత్ వైఎస్ఆర్. బాడీ అక్కడ మనసు ఇక్కడ, ఇప్పుడు బాడీ మనసు రెండు ఇక్కడే ఉన్నాయి. అందుకని యాజ్ యూ సెడ్ రైట్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ అనేటువంటి భావన మీకు కలిగించడానికి పార్లమెంట్ కూడా నాకు ఇట్ ఈస్ వన్స్ ఐ ఎలక్టెడ్ యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డెఫినెట్ గా ఐ యూజ్ యాజ్ ఒక ఆయుధంలాగా వాడతా, ఆభరణంలాగా వాడను. ఇవి గలా చేయాలనుకోండి, అది ఒక ఆభరణం, అతను ఒక ఆర్గ్యుమెంట్, అది వెనుకోపాటికి ఇట్ ఇస్ ఇన్స్ట్రుమెంట్, డెఫినెట్ గా ఇట్ ఇస్ వెపన్. ఐ వాంట్ టు అవైల్ దట్ డెఫినెట్ గా మీకు ఓట్ హక్కు కల్పించడం, ఎందుకంటే చాలా మంది మీరు అందరూ ఓట్ చేయాలి. వీటి అప్పట్లో ఎన్ని ఏళ్ళు అయితే మరి నాకు ఓట్లు అవుతుంది కంపల్సరీ ఓటు పోవటం వల్ల కూడా నేను ఒక్కోసారి ఎందుకంటే 12 ఓట్లతో ఓడిపోయిన గది చిరంజీవి తెలుస్తుంది బాధ ఏంటో. అంటే బికాజ్ ఆయనకి గంజిని పెంచి చేస్తా అని చెప్పి వచ్చాడు ఈయన, ఆ గంజి కూడా ఎక్కడ చేశాడు నారా లోకేష్. అందుకని డెఫినెట్ గా నేను ఐ హావ్ గుంటూరు అంటే నా క్యాపిటల్ ఎంపీని ఇద్దరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మా వైపు చూస్తుందనేటువంటి భావన కాకుండా ఈరోజు నారా లోకేష్ ని ఓడించాలి. బికాజ్ ఆయన వచ్చినా కూడా మంచి డిబేట్స్ ఉండవు అసెంబ్లీలో, ఎక్కడ కూడా ఒక క్వశ్చన్ ఎప్పుడు అడిగినా కూడా గౌరవ అసెంబ్లీ సభ్యులు శాసనసభ్యులు చెప్పింది మేము రాసుకున్నాము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూర్చుంటారు. వెన్ ఈ బర్నింగ్ ఇష్యూ, వెన్ ద రేజ్ ఇష్యూ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ because the house is not belongs to the government, the house is belongs to the opposition. Opposition is not the house lo parliament ki chaal etiquette ki chaal values and ethics batukunnai and opposition lo was even the YSRCP parliament sabhi because even TDP MP nenu MLA ni naaku 2 crore rupayalu SGF istaru kashila varukunnai YSRCP board okkalki varu. What is wrong? They have been elected by the people. It is the election commission of India, a report they have seen. It is placed before the parliament, before the president. There was sanctity on the, secondary citizen treat just now.
ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ యూపీ టూ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వీఆర్ హోల్డ్ 5 crores, 5 crores ఇచ్చింది పార్లమెంట్ మాకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీస్. హౌస్ లో ఎథిక్స్ లేవు, ఏ కాడికి గవర్నమెంట్ చెప్పినట్టే అసెంబ్లీ నడుస్తుంది. ఈవెన్ ఐఎమ్ పిఏసీ చైర్మన్, పబ్లిక్ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్, ఆల్ ఎస్టిమేట్ షుడ్ కమ్ టు మైనారిటీస్. ఎప్పుడు నా దగ్గరకు వచ్చాయి కాదు, అంతా సీఎం గారికి అంటే నిర్వీర్యం చేసేసారు వ్యవస్థను. అందుకని ఈ యొక్క అవుట్లైన్ తెచ్చాం. డెఫినెట్ గా కొంచెం కసినటువంటి వాళ్ళం, మంచి చేయాలన్నటువంటి 4 రూపాయలు ఖర్చు పెట్టుకుని దేవుడు ఖాళీ చేసుకోవాలన్నటువంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చాం. అందుకని మీ అందరూ కూడా షార్ట్ స్పాన్ ఇంతమంది వచ్చారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అందుకని డెఫినెట్ గా రామకృష్ణ నాయుడు గారు చాలా మంది అడుగుతారు ఆ కాన్ఫిడెన్స్ ఏమద్దు ఈ కాన్ఫిడెన్స్ ఏమద్దని. టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్. డెఫినెట్ గా నేను ఐ హావ్ కమ్ బ్యాక్ టు ది 4 elections 2004 and 2009 and 2014 and 2019. దేర్ ఇస్ ఎ గుడ్ ట్రెండ్, కసి బాగా మాకు కావాల్సిన జగన్మోహన్ గారు సీఎం చేసుకోవాలని భావన. అసమర్థుడైనటువంటి డ్యూ టు యాన్యుయేషన్ ఆఫ్ ఏజ్ కావచ్చు, బికాజ్ ఈజ్ జస్ట్ టచింగ్ అరౌండ్ 70, అండ్ మోరోవర్ ఇద్దరి మీద నమ్మకం లేకపోవడం వల్ల తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ మధ్య నాకు ఎందుకంటే ఆడున్నటువంటి పరిచయాల్లో దే ఆర్ ఆల్సో సీకింగ్ సమ్ ఆల్టర్నేట్ లీడర్షిప్ లొకేషన్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. వన్స్ హీ డిఫీటెడ్ ఇన్ మంగళగిరి ఈజ్ జీరో, ఈజ్ నాట్ హీరో, జీరో అయిపోతాడు అంతే. నోవేర్ కట్. అందుకని డెఫినెట్ గా ఆర్ నాగకృష్ణ గారు పిలుస్తున్నారు, దాంతో పాటు నేను కూడా ఇది హిస్టారిక్ మాకు కూడా ఎందుకంటే అప్పుడప్పుడు అనుకుంటున్నాం మా కుటుంబానికి ఎంత గౌరవం వచ్చింది జగన్మోహన్ గారి ద్వారా, ఆయన వల్ల కానీ. ఎందుకంటే నేను నా బలం కొత్త అయితే ఆయన పాదయాత్ర అనేది నిజంగా తీతో 800 కిలోమీటర్స్ వాక్ చేయడం నిజంగా ఆయన మరి ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. చిన్న క్లాప్స్ కొడతాం కూడా నిజంగా ఇచ్చేటువంటి గౌరవం కాలేదు. ఇది సెల్యూట్ శాల్యూటింగ్ డెఫినెట్గా. అంత యంగ్ ఏజ్లో 9.5 ఏళ్ళు ఇన్ని రకాల కేసులు పెట్టి అపోజిషన్ ఉన్నా కూడా డెఫినెట్గా, ఎందుకంటే ఈజ్ నాట్ లైక్స్ ఓటర్స్ని ఓట్లు దృక్పథంలో చూడటం. వాళ్ళు దేవారు మనుషులు, వాళ్ళకి ఏదో చేయాలన్నటువంటి తప్పనతో ఈరోజు ఈ పాదయాత్ర జరిగింది. అందుకే డెఫినెట్గా మీ అందరూ కూడా 23 తారీఖున మేము పిలుస్తున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మాకు కూడా ఏంటంటే మీకు అనేక ఎన్ఆర్ఐస్ కూడా ఈరోజు ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ ఛాన్స్ వైఎస్ఆర్సీపీ సెకండ్ ప్లేస్ ఉంది, ఎలక్ట్రా ఇది ఏమంటారు సోషల్